తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్న ప్రధానమైన ఆహార పంట వరి. తర్వాత స్థానంలో మొక్కజొన్న, జొన్న, ఆపరాలు, నూనె గింజల పంటలు ఉన్నాయి. ఇటీవల కాలంలో వస్తున్న వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులు, ఆలస్యంగా కురిసే వర్షాలు, చీడపీడలు, రానురాను అధికమవుతున్న కూలీల సమస్య, ఇతర అంశాలైన నేల, నీరు, విత్తనాలు, పోషకాల యాజమాన్యం దిగుబడుల మీద ప్రభావం చూపుతున్నాయి. సరాసరి దిగుబడి పెంచుకోవడానికి అందుబాటులో ఉన్న తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతులను వినియోగించాలి. కేవలం రసాయన ఎరువులనే కాకుండా సేంద్రియ పదార్థాల వాడకాన్ని పెంచుతూ భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన నేలను అందించాలి. పంటల్లో అధిక సుస్థిర దిగుబడులు పొందాలంటే పోషక పదార్థాలు సమతుల్యంగా తగిన మోతాదులో అందించాలి. అంటే సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టాలి. సమతుల్యంగా పోషక పదార్థాలు వాడకపోతే తెగుళ్ల వల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. పంట అవసరాన్ని బట్టి భూసార సహజ వనరుల శక్తిని సమన్వయం చేసి నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువుల వాడకం నిష్పత్తిని నిర్ణయించాలి. కేవలం నత్రజని ఎరువులనే అధికంగా వాడి భాస్వరం, పొటాష్ ఎరువులను వాడకపోవడం వల్ల చీడపీడల ఉధృతి అధికమై పంట నాణ్యత తగ్గుతుంది. రసాయన ఎరువులతో పాటు అందుబాటులో ఉన్న ఏదో ఒక సేంద్రియ ఎరువు గాని జీవన ఎరువులు గాని 30 నుంచి 50% మేర వాడుకోవాలి.